అమలాపురం అనగానే చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరికీ సుబ్బారావు హోటల్ గుర్తొస్తుంది. ఎందుకంటే ఆ గ్రామాలందరి వారు కూడా ఏదో ఒక పని మీద టౌన్ కు వచ్చేవాళ్ళు. అమలాపురం వెళ్లారంటే సుబ్బారావు హోటల్లో టిఫిన్ చేసి వెళ్లాల్సిందే, అంత ఫేమస్ అన్నమాట. యారా అమలాపురంలో పని ఉంది వస్తావా? సుబ్బారావు హోటల్లో టిఫిన్ తినిపిస్తానంటే వస్తా. ఆ రేంజ్ లో ఉండేది సుబ్బారావు హోటల్ అంటే. నాకు కూడా ఎంత అనుబంధం ఉంది ఈ హోటల్ తో, అందుకే అమలాపురం రాగానే ముందు ఈ హోటల్ కు వెళ్ళిపోయాను. లోపలికి వెళ్ళాక పెద్దగా ఏం మారలేదనిపించింది. ఈ మధ్య అంతా ఓపెన్ కిచెన్స్ అని పెడుతున్నారు, కానీ మన సుబ్బారావు గారు జమాన్లోనే ఇగో ఇలా ఓపెన్ కిచెన్ ఓపెన్ చేసేసారు. ఇది చూసుకుని వెళ్ళి కూర్చున్నా, అప్పటికే ఆగలతో ఉన్న నేను ఇక ఆలస్యం చేయకుండా ఒక సింగిల్ పూరి ఆనియన్ దోశ ఆర్డర్ చేసేసాం. చాలా సంవత్సరాల తర్వాత ఇక్కడ తినడానికి రావడంతో నేనైతే చాలా ఎక్సైటింగ్ తో ఉన్నా. ముందు ఈ పూరి తీసుకుని తిన్నా, పూరి నిండా ఆయిల్ ఉందన్నా, టేస్ట్ కూడా పెద్దగా ఏం లేదనిపించిందన్నా. సర్లేనంత పక్కన పెట్టి ఆనంద దోసపై పడ్డా. ఇక ఇది అయితే మరీ వరస్ట్ గా అనిపించిందన్నా. ఏంటి ఇది సుబ్బారావు హోటల్ అయినా అనుకున్నా, నాకైతే అసలు ఏం నచ్చలేదు. సర్లే ఇలా కాదని బాబాయ్ని పిలిచి ఇవైతే నాకు నచ్చలేదంటే ఉల్లి బోండా ఉంది తెమ్మంటారా అన్నాడు. సరే దాంతో ఒక వడ కూడా తీసుకురా అన్నా. రెండు ఉల్లి బోండా ఒక గారే తీసుకుని వచ్చేసాడు. ముందు ఈ గారె ట్రై చేసా, ఇది తింటే ఇక అంతే అనిపించింది. ఎందుకంటే ఈ గారెలో చూడండి మినపప్పు అలానే ఉంది. ఇలాంటివి తింటే కడుపు నొప్పితో అయిపోతారేగా. ఏంటి బాబా ఈ హోటల్ ఇలా అయిపోయింది అనిపించింది నాకు బాగా. ఇక ఈ ఉల్లి బోండా కూడా ఏవరేజ్ అనిపించింది. అల్లం చట్నీలోకి మాత్రం బాగుందండి, కానీ ఇప్పటి వరకు తిన్న వాటిలో ఈ ఉల్లి బోండానే కొంచెం బెటర్ అనిపించింది. ఈలోపే మా వాడు పెరుగావడా చెప్పేశాడు. వడపై పెరిగేసినా చట్నీ వేసినా సాంబార్ వేసినా వడ అయితే అదే కదా, ఏంటో మా వాడు కొంచెం కూడా బ్రెయిన్ లేదు. ఇదైతే రెండు స్పూన్లు నోట్లో పెట్టుకుని పక్కన పెట్టేసా. అప్పటికే మా సతీష్ గారు చెప్తానే ఉన్నాడు ఈ హోటల్కి వద్దరు, అసలు బాగోట్లేదు, నీట్నెస్ ఉండట్లేదు అని. ఎలా ఉన్నా వీడియో చేయాల్సిందని వచ్చేసాను. సుబ్బారావు గారు మీ హోటల్ మీద నమ్మకంతో చుట్టుపక్కల ఊర్ల వాళ్ళంతా ఇక్కడికే వచ్చి తిని వెళ్తూ ఉంటారు, మీరేమో మినిమం మెయింటెనెన్స్ కూడా చేయడం లేదు. ఇలాంటి ఫుడ్ పెడితే జనాలు ఇబ్బంది పడతారు కదా. ఇలా నెగిటివ్ రివ్యూ ఇస్తున్నా అని నెగిటివ్ గా తీసుకోకండి. నేనైతే ఉన్నది ఉన్నట్టు చూపించాను. మీ హోటల్తో నాకు కూడా చిన్నప్పటి నుంచి ఎంతో అనుబంధం అభిమానం ఉంది, కానీ ఎలాంటి ఫుడ్ మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదండో. నా వీడియో మీరు పాజిటివ్ గా తీసుకుని మెయింటెనెన్స్ నీట్నెస్ బాగా చేసి పూర్వ వైభవం తీసుకొస్తారని ఆశిస్తున్నాను. ఇక వీడియో నచ్చితే లైక్లు, నచ్చకపోతే షేర్లు చేసేసుకోండి.